హామీలు ఇవ్వని హామీలు వ్యక్తిగతంగా అన్ని కూడా డిసెంబర్ నెలాఖరు నాటికి కంప్లీట్ చేయడానికి కొత్త నిశ్చయంతో ఉన్నాము. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా కలెక్టర్ గారి సపోర్ట్ కూడా మనకి మన నియోజకవర్గానికి చాలా క్లియర్గా ఉంది. అలాగే నాలుగు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా అన్నింటికి బెడ్స్ పంపించడం అయింది. మిగిలిన కలరింగ్ వర్క్స్ బాత్రూమ్లు వాటర్ కంటిన్యూస్ వాటర్ సప్లై టాయిలెట్స్ కొన్నిలాగా డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అయిపోతున్నాయి. మోస్ట్లీ ఆగస్ట్ 15 చాలా వరకు అయిపోవచ్చు. మంచాలు పరుపులు ఫ్యాన్లు ఇటువంటివన్నీ ఈ ఆగస్ట్ 15గా వెళ్ళిపోతాయని ఈ సిమెంట్ వర్క్స్ అన్ని వర్షాలు ఉన్న పెరిఫెరల్ సిమెంట్ వర్క్స్ అన్ని ఆలస్యమైనవి అది 4 రోజులు ఎండ్ వస్తాయి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మోస్ట్లీ ఆగస్ట్ 15కి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి బేసిక్ నెసెసిటీస్ ఉంచాలి. ఇక్కడ 120 గ్రైండర్లు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇటువంటివన్నీ కూడా ప్రజల సహకారంతో కంప్లీట్ అయిపోతున్నాయి. సో అన్ని అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టు బి వెరీ ప్రిసైజ్ కలెక్టర్ గారి వాళ్ళ స్టాఫ్ ఎక్సలెంట్ గా ఎంఆర్ఓలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎండిఓలు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అంత ఒక టీమ్ లాగా కలిసి పనిచేస్తున్నాం. ఏ ప్రోయాక్టివ్ పని చెప్పినా కూడా జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అబ్సల్యూట్ కోఆపరేషన్ ఉంది. ఒక మోడల్ నియోజకవర్గంగా ఉన్నిని ఖచ్చితంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాం. మొన్న మధ్య నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా నాకు అదే ఆదేశించారు, రాజుగారు మీ నియోజకవర్గాన్ని మీరు అద్భుతంగా చేయండి, మీకు ఏ సహకారం కావాలన్నా నాకు చెప్పండి అన్నారు. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండానే ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే నేను చేసుకెళ్తాను, అవసరమైనప్పుడు తప్పకుండా ఆర్థికంగా కూడా ఆయన సహాయం అందిస్తాను. బట్ సాధ్యమైనంత వరకు ప్రజలు మంచోళ్ళు, తప్పు జరగకుండా ఖర్చు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ఇవ్వడానికి ముందుకు వచ్చే మంచి మనసు ఉన్న వాళ్ళు డబ్బే ప్రధానం కాదు మనసు ప్రధానం, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక టెస్ట్ కేసు లాగా ఉండిలో ఒక షో కేసు లాగా ఐ వాంట్ టు షో నా జన్మభూమి అయిన అంటే నా స్వగ్రామం ఇక్కడే కాబట్టి నా జన్మభూమి అయిన ఈ ఉండి నియోజకవర్గాన్ని ఒక షో కేసు లాగా నేను చంద్రబాబు నాయుడు గారికి చూపెట్టాలని నేను అనుకుంటున్నా. తప్పకుండా మేజర్ వాటర్ స్కీమ్ ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు గారిని 50 హైడ్రేషన్ స్కీమ్ పూర్తయిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఫిజికల్గా రావాలని వర్చువల్గా అయినా ఆయనతో నేను ఓపెన్ చేస్తాను. ఇది నా వీక్లీ ప్రోగ్రెస్ లో నేను మీకు రెగ్యులర్ గా చెప్పే డెవలప్మెంట్ వర్క్ లో